జగన్ కు కేంద్రం శుభవార్త సొంత జిల్లాకు ఊహించని వరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్రం చెప్పింది రాష్ట్రంలో విభజన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పలు పెండింగ్ హామీల అమలు కోసం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది ఇలాంటి తరుణంలో ఎన్నికలకు ముందు సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కు ఓ కీలక పరిశోధనా కేంద్రాన్ని కేటాయిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది ఇది త్వరలోనే అమలు కానుంది వైఎస్ఆర్ జిల్లాలో జాతీయ స్థాయి యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా కడప జిల్లాలో ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రతిపాదన పంపారు దీనికోసం జిల్లాలో ఇరవై ఐదు ఎకరాల స్థలం కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు అయితే కేంద్రం మాత్రం వెంటనే స్పందించలేదు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తో పాటు ఎంపీలు కూడా ఈ యోనాని రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చారు అలాగే జిల్లాలో ఉచితంగా భూమి కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు విభజన తర్వాత ఏపీకి యోనాని రీసెర్చ్ సెంటర్ లేకపోవడంతో తెలంగాణకు మేలు కలుగుతుందని కూడా వివరించారు దీంతో సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ లో యూనానీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది తాజాగా కడప శివాలలోని పొట్లంపల్లిలో యోనాని రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఇలా పలు వినతుల తర్వాత కేంద్రం యునాని రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ సెంటర్ ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న దానిపై త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది